ఈ రోజున మరి లేనటువంటి విషయాల్ని మనం ఇసుకమ్మేమని, కంకరమ్మేమని, మట్టమ్మేమని, దీంతో ఏదో అయిపోయిందని ఏదో నిరాహార దీక్ష ఇస్తారట. నీ చరిత్ర, నీవు, నీ కొడుకు ఎన్నిసార్లు మా చుట్టూతో తిరిగి పొడిగాపులు పడినటువంటి రోజులన్నీ మర్చిపోయామని అడుగుతున్నాం మేము. ఈరోజు ఏదో నాలుగు డబ్బులు ఉన్నాయంటే, కోట్లు ఉన్నాయంటే, ఆ కోట్లు నువ్వేదన్నా నీ కొడుకు సూట్ లాగా కొనుక్కుని వేసుకుంటావు పనికి వస్తాయి ఆ కోట్లు. నువ్వు నీ డబ్బుతో మమ్మల్ని ఓడించలేవు, నీ డబ్బుతో మమ్మల్ని కొనలేవు, నీ డబ్బుతో మమ్మల్ని ఏమీ చేయలేవు. ఈ రోజున ఎలా జనానికి వెళ్ళాలో తెలియక, ఎందుకనంటే మనమేమి దోపిడీ చేయటల్లా, దొంగతనం చేయటల్లా, ఎవరి మీదకి గొడవకి వెళ్తల్లా, అయినా సరే మన మీదే ఆంక్షలు పెడుతున్నారు. గవర్నమెంట్ ఉచితంగా ఇటుకి ఇచ్చింది, కానీ గోదావరిలో ఇచ్చింది, మన తమిళేరులో వేసుకున్నా తోకోని ఇటుల్లా. మీ అందరికీ కూడా తెలుసు, నా కార్యకర్తలు ఇది కట్టుకుని ఉంటే గోదావరి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ దుర్మార్గులు ఒకడో వారం దాంట్లో తెచ్చుకుంటుంటే వీళ్ళ కళ్ళు కొడుతూ ఉన్నాయి. పేదవాడు ఇల్లు కట్టుకుంటుంటే వీళ్ళు ఎవరికి ఇష్టం లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి చెప్పి దాన్ని ఒక్కొక్క ట్రాక్టర్ 30 రూపాయలకి ఓడిని తీసి పోసే విధంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇది అవినీతి, అవినీతి, అవినీతి అంటున్నాడు. ఎవడైనా మీరు కొనుక్కుంటే ఇంతమంది ఉన్నారు, 1000 మంది, ఒక్కడైనా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అనుచరుడు కానీ ఒక్క ట్రాక్టర్ డబ్బులు మేము కట్టామని ఇక్కడ ఉన్న చెప్తే మీ కాలు కింద వెళ్తాను. ఇక్కడ ఎవరైనా ఎంత అన్యాయం, ఎంత అబద్ధాలు, ఎవరిని మోసం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నారు తమ్ముళ్ళేరు పక్కన ఉన్నటువంటి పెనుగన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇక్కడ జానంపేట వాళ్ళు ఉన్నారు, ఇక్కడ విజయాలయాలు ఉన్నారు, ఇక్కడ నడిపల్లె వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బాపురాయలగూడ వాళ్ళు ఉన్నారు. దమ్ముంటే మన లేరు బయటపెట్టమని ఉంటే, నిజంగా జరుగుంటే బయటపెట్టమనండి. ఎన్ని బాత్రూములు కట్టామండి? 23,000 బాత్రూములు కట్టాం, 23,000 బాత్రూములు కట్టాం. ఇదంతా అప్పుడు తోలినటువంటి ఇసుకని వీళ్ళు అమ్మానంటున్నారు. ఎవరికన్నా ఒక లారీ తీసుకొచ్చి మీకు పోసానా నేను? ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి పోసానా? ఇదంతా అన్యాయం కాదా, అబద్ధాలు కాదా? మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు తెలియపరచండి. మీ మంచి ఏంటో నా మంచి ఏంటో ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నీ ఊర్లోనే గెలవలేవు, నువ్వు రాజకీయంగా మొదలు ఎదుగున్నావు అంటే నీకు సాధ్యపడేటువంటి విషయం కాదు. దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం మరొకసారి కూనీ చేయబడింది. మనం ఎంతో శాంతియుతంగా గోపన పాలనలో నిరాహార దీక్షకి చేస్తుంటే మనం నిరాహార దీక్షను చెప్పిన మరుక్షణమే ఆ వ్యక్తి అక్కడ భయపడి మన పెట్టిన, మనం అక్కడ స్టేజ్ కట్టించిన ఆ స్టేజ్ని కూడా కోలదోసి మనని అడ్డుకోవడం జరిగింది. నువ్వు చేసే ఇటువంటి దౌర్జన్యాలకు నేను భయపడను అని చింతమనేది. నువ్వు ఎంతసేపు మా పోలీస్ ఎస్ఐలను కొట్టడం, అలాగే వనజాక్షి గారిని కొట్టడం, ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాము. దెందులూరు నియోజకవర్గంలో మంచి రోజులు రాబోతున్నాయి. 6 నెలల్లో ఇక్కడ వైఎస్ఆర్ సిపి జెండా దెందులూరు గెడ్డ మీద ఎగరటం నీకు లేదు అని ఈ సభామంగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా నన్ను ఎదిరించు. అంతేగాని ఈ తప్పుడు కేసులతో నన్ను కానీ మా కార్యకర్తలు కానీ జోడుకొస్తే కబద్దార్ అని ఈ సభామంగా 1,000,000 రూపాయల గ్రావెల్ని అక్కడ అమ్ముకున్నా అన్నట్టుగా మనకు తెలుస్తోంది. నేను ఈ సభంగా సవాల్ చేస్తున్నా, చింతమనేని సిబిసిఐడి అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఇందాక నాన్నగారు మన పెద్దలందరూ చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నావు. ఆ రోజు కూడా నేను అక్కడికి వెళ్ళి నీ గ్రావెల్ ఆపితే ఎంతో గౌరవప్రదంగా మీ డ్రైవర్తో మాట్లాడి మేము అక్కడి నుంచి వస్తే తప్పుడు కేసు నా మీద కూడా, తప్పుడు కేసు నాన్నగారి మీద, అలాగే కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసు బనాయించావు. మేమేదో డ్రైవర్ని కొట్టావట, నీలాంటి అలవాట్లు నాకు లేవు. ప్రజల్ని గౌరవించుకునే నాకు తెలుసు అని సభాంగం తెలియజేస్తున్నాను.
మీ అందరికి మాటిస్తున్నా, 6 నెలల్లో మన ప్రభుత్వం రావటం ఖాయం. దెందులూరు నియోజకవర్గానికి మంచి రోజులు రాబోతున్నాయని ప్రతి ఒక్కరికి చెప్పండి.